మనం ఇంట్లో నిత్య పూజ చేసే సమయంలో మనం దేవునికి సమర్పించిన పువ్వు కింద పడటం కానీ, అలాగే మనము దీపం వెలిగించినప్పుడు దీపం కొండెక్కడం కానీ, అలాగే మనం పూజ ప్రారంభించగానే అనుకోని అతిథులు ఇంటికి రావడం కానీ, ఇలాంటి సంఘటనలన్నీ కూడా మనము పూజ చేసేటువంటి సందర్భంలో గమనిస్తూ ఉంటాము. అయితే ఇలాంటి సందర్భాలన్నీ దేనికి సంకేతం? ఇంకా ఈ సందర్భాల కారణంగా మన జీవితంలో జరిగే మార్పులు ఏంటి? అసలు ఇవి మనకు అదృష్టమా లేక దురదృష్టమా? ఇప్పుడు చూద్దాం. సహజంగా మనం చేసేటువంటి పనులలో కొన్ని చిన్న చిన్న విషయాలను కనుక గమనించినట్లయితే అవి మన జీవితంలో పెద్ద మార్పులుగా మారుతాయని చెప్పవచ్చు. మనము చూసి చూడనట్టుగా వదిలేసేటువంటి కొన్ని విషయాలే మన జీవితంలో భవిష్యత్తులో చాలా పెద్దదిగా మారుతాయి. అలాగే ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి దానిలో పొరపాటు అనేది మనకు కనబడకపోయినప్పటికీ, చివరగా మనం ఫలితం పొందే సమయంలో లేదా చివరగా దాని యొక్క ఫలితం అందే సమయంలో, ఫలితం పొందే సందర్భంలో కానీ మనం చేసినటువంటి పొరపాటు ఏంటో లేదా మనం గమనించినటువంటి విషయం ఏంటో మనకు అర్థమవుతుంది. అలాగే ప్రస్తుతం మనం ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించి ఏదైనా ఆటంకం కలగడం కానీ, లేదా దానికి సంబంధించి చిన్న చిన్న పొరపాటు లేదా అది మనం అనుకున్న విధంగా కాకుండా మరో విధంగా జరగడం అనేది దేనికే సంకేతమో మనకు చాలా సందర్భాలలో తెలియదు. ముఖ్యంగా మనం ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు మనం చేసేటువంటి పూజలో మన చేతి నుంచి కుంకుమ జారిపడడం కానీ, లేదా మనం పెట్టినటువంటి సమర్పించినటువంటి పువ్వు కింద పడడం కానీ, లేదా దీపం నిటారుగా కాకుండా గాలికి అటు ఇటు కదలడం, లేదా కొన్ని సందర్భాలలో ఎంత గాలి వచ్చినా కానీ దీపం నిటారుగా ఉండడం, ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాము. అయితే ఇవన్నీ దేనికి సంకేతాలు? అలాగే ఈ విధంగా జరిగినప్పుడు భవిష్యత్తులో దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా కుంకుమ మన చేతి నుంచి జారి కింద పడటం అనేది మనం చాలా సందర్భాలలో అశుభంగా, అలాగే అది ఏదో కీడుగా, ఇంకా భవిష్యత్తులో జరగబోయే పెద్ద ప్రమాదంగా భావిస్తూ ఉంటాము. నిజానికి కుంకుమ కింద పడింది అంటే భూమాత మిమ్మల్ని బొట్టు పెట్టమని అడుగుతుందిగా భావించండి. అలాగే భూమాత తానే స్వయంగా మీ నుంచి బొట్టు తీసుకుని పెట్టుకుంది అనే విధంగా భావించండి తప్ప మరేదైనా చెడు ఆలోచనలు లేదా ఏదైనా కీడు జరుగుతుంది అనేటువంటి అనుమానాలను కానీ అస్సలు పెట్టుకోకండి. ముఖ్యంగా అది మీకు అనవసరమైనటువంటి భయాలను కలగజేస్తుంది, ఇంకా చాలా సందర్భాలలో మీపై మీకు నమ్మకాన్ని తగ్గిస్తుంది. అందుకే ఆ విధంగా కుంకుమ చేయిజారి పడిపోతే భూమాతకు సమర్పించినట్టుగా భావించండి తప్ప అనవసరమైనటువంటి భయాలకు గురికాకండి. అది మీ ఆరోగ్యంపై, మీ ఆలోచనలపై కూడా ప్రభావం పడుతుంది. అలాగే మనం చాలా సందర్భాలలో దేవుని ప్రతిమకు లేదా దేవుని ఫోటోకి పువ్వును సమర్పిస్తాము. అయితే ఆ పువ్వు కింద పడడం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా వినాయక చవితి రోజు వినాయకునికి సమర్పించే పువ్వు లేదా శివరాత్రి రోజు ఆ పరమశివునికి సమర్పించినటువంటి పువ్వు కానీ కింద పడడం గమనిస్తూ ఉంటాము. అయితే మనము దేవునికి పువ్వు సమర్పించేటప్పుడు ఏ కోరిక అయితే కోరుకున్నామో ఆ కోరిక నెరవేరుతుంది అనడానికి అది సంకేతం. ముఖ్యంగా దేవుడు మనపైన పువ్వులను కురిపిస్తూ మనకు ఆశీర్వాదం అందిస్తున్నట్టుగా భావించాలి. ఆ పువ్వు జారిపడడం అనేది మన కోరిక నెరవేరకపోవడానికి సంకేతంగా భావించకూడదు. అలాగే పువ్వు జారినట్లయితే దేవుడు మన మీద కోపంగా ఉన్నాడు అని కానీ, లేదా దేవుడు మన మాట వినలేదు అని కానీ అస్సలు భావించకూడదు. ముఖ్యంగా పువ్వు కింద పడటం అనేది మన కోరిక నెరవేరుతుంది అనడానికి సంకేతంగా భావించాలి. ఇంకా మనము దేవునికి దీపారాధన చేస్తాము. అయితే దీపారాధన చేసేటువంటి సమయంలో దీపం వెలుగు అనేది చాలా స్ట్రైట్గా నిటారుగా పైకి ఉండాలి. అలాగే చాలా సందర్భాలలో గాలి రాకపోయినా కానీ దీపం వెలుగు అటు ఇటు అన్నట్టుగా కానీ, లేదా కదులుతున్నట్టుగా కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుని దీపం మనము దీపారాధన చేసిన తర్వాత ఎలాంటి గాలి రాకున్నా కానీ దీపం అటు ఇటుగా కదలడం జరుగుతుంది అంటే మన కోరిక నెరవేరదు అని అర్థం. అలాగే దీపం వెలిగించిన తర్వాత దీపం వెలుగు అనేది నిటారుగా ఉంటే మన కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది అని అర్థం. అయితే ఎప్పుడు దీపారాధన చేసినా కానీ దీపంకు పువ్వును సమర్పించాలి. అలాగే మనం నిత్య పూజ చేసే సమయంలో అనుకోని అతిథులు వస్తే అది మన పూజకు ఆటంకంగా కానీ, లేదా అతిథులను పక్కన కూర్చోమని చెప్పి మన పూజ చేయడం కానీ చేయకూడదు. ముఖ్యంగా అతిథులు మన ఇంటికి వచ్చారు అంటే మనం నిత్య పూజ చేస్తున్నా కానీ ముందుగా వారి అవసరం ఏంటో తెలుసుకుని వారి అవసరాన్ని తీర్చి పంపించిన తర్వాత మళ్ళీ మనము నిత్య పూజను ప్రారంభించాలి తప్ప, నిత్య పూజను మనం చేసుకుంటూ వచ్చిన వారిని కూర్చోమని చెప్పి మళ్ళీ మన పూజను ప్రారంభించడం చేయకూడదు. ముఖ్యంగా ఇంటికి అతిథులు రావడం అంటేనే దేవుడు వారి ద్వారా మనకేదో సహాయం లేదా వారి ద్వారా మనకేదో సందేశం పంపించినట్టుగా భావించాలి తప్ప, వచ్చిన అతిథులు ఈ సమయంలో వచ్చారేంటి అని మనం తిట్టుకోవడం లాంటిది అస్సలు చేయకూడదు.
ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.